హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమిల్ అప్డేట్స్ ఈ వీడియోలో ముఖ్యంగా ఇక్కడ భూకంపం మరొకసారి భూకంపం రావడం జరిగింది ఏపీలోను అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ వీడియోనిస్తే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఇండియాలో ఎక్కడ వచ్చిందో చూద్దాం ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపం వచ్చింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చింది దానికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ముందుగా ఈశాన్య భారతదేశంలో శుక్రవారం తెల్లవారుజామున భూకంపం వచ్చిందనమాట అస్సాము మిజోరాం మణిపూర్ త్రిపుర రాష్ట్రాలతో పాటు బెంగాల్లోని కొల్కత్తా డార్జిలింగ్ గురి ప్రాంతాల్లో భూమి కంపించింది అస్సాం రాజధాని గౌహాటిలతో పాటు ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడా కాసేపు భూ కొనసాగడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారన్నమాట మయన్మార్ మిజోరాం సరిహద్దుల్లో ఇక్కడ తేంజాల్ వద్ద పన్నెండు కిలోమీటర్ల లోతుల భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు జాతీయ భూకంప కేంద్రం అధ్యయన కేంద్రం తెలిపింది అనమాట ఉదయం ఐదు పదిహేను గంటలకు అయితే రెక్టర్ స్కేల్పై ఆరు పాయింట్ ఒకటి తీవ్రత నమోదైందనమాట ఇక ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా భూకంపం అయితే రావడం జరిగింది ముఖ్యంగా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలంలో చిన్న గేరేడపల్లి ఇక్కడ గేరేగపల్లి పెద్ద గేరేగపల్లి ఇక్కడ గడ్డూరు యానాది కాలనీ దేశినాయానపల్లి గ్రామాల్లో గురువారం రాత్రి భూమి కంపించిందన్నమాట తహసీల్దార్ దేవరాజు ప్రజలు అప్రమత్తం ఉండాలని సూచించారు అయితే శుక్రవారం రాత్రి కూడా భూమి లోపల నుంచి శబ్దాలు రావడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారన్నమాట సొంత గ్రామాల్లో ఇళ్లను విడిచి మండల కేంద్రమైన రామకుప్పం పరుగులు తీశారు మండల వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు విజలాపురం ఇక్కడ బాబురెడ్డి గారు అయితే జడ్పీటీ సభ్యుడు వీరందరూ కూడా వారికి తోడుగా ఉండి ప్రజలను రామకోప్పం ప్రభుత్వ పాఠశాల బాలికల పాఠశాలలో వస్తువులు అయితే ఏర్పాటు చేశారన్నమాట సో ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య భూకంపాలు ఎక్కువ అవుతున్నాయి అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా భూకంపాలు అయితే రావడం జరుగుతుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడినైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది